నమస్తే అండి. వరుసగా మేము టాప్ 5లో వచ్చిన వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళలో ఉన్న బలాలు ఏమిటి అది మేము మాట్లాడుతున్నాం. వాళ్ళలో ఉన్న మంచి గురించి మాట్లాడట్లేదు, వాళ్ళలో ఉన్న చెడు గురించి మాట్లాడట్లేదు, వాళ్ళలో ఉన్న బలాల గురించి మాట్లాడుతున్నాం, అందరి గురించి కూడా. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళ నెగిటివ్ పాయింట్స్ ఏవి కూడా ఎక్కువగా మేము మాట్లాడడం లేదు. ఆల్రెడీ మేము మొన్న టీమిక్స్టర్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ పెట్టాము, కేవలం పాజిటివ్సే మాట్లాడమంటారా, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడమంటారా, మాకు ఇష్టం వచ్చినట్టు మేము నిర్ణయం తీసుకోవచ్చా అని చెప్పి అడిగితే పాజిటివ్సే మాట్లాడండి అని చెప్పి మన సమాజంలో ఉన్న ఎక్కువ శాతం మంది ఓట్లు వేసారు కాబట్టి టీమిక్స్టర్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఎస్ పాజిటివ్సే మేము మాట్లాడుతూ ఉన్నాం. మరో విషయం, బయట వీళ్ళందరూ ఎవరు, ఏం చేస్తారు, ఎలా ఉన్నారు, మంచివాళ్ళా, చెడ్డవాళ్ళా, గొప్పవాళ్ళా, మాకు అనవసరం. బిగ్ బాస్ చూసాం, బిగ్ బాస్ గురించి మాత్రమే మాట్లాడతాం. ఇందులో మాట్లాడే ప్రతిదీ కూడా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా నేను ఐ స్టిక్ టు బిగ్ బాస్ గేమ్. ఇక దానికంటే ముందు అండి ఒక చిన్న విషయం చూడండి. ఒకసారి ఈరోజే ఒక వీడియో పెట్టాం మేము ఇతిహాసం ఛానల్లో. ఒక ఫోటోలో ఎన్నో విషయాలు అని చెప్పి ఒక కథ మేము చెప్పాం, ఆ ఫోటో గురించి చెప్పాం. ఖచ్చితంగా ఇతిహాసం ఛానల్ మీరు చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం, అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఆ లింక్ ఇస్తున్నాం, మర్చిపోకండి, చూడండి. ఇక విషయానికి వస్తే అఖిల్, పాజిటివ్ పాయింట్స్ అని కాదు బలాలు, మొట్టమొదటిదండి స్పీడ్. మనిష చిరుతపుల, నాకు చాలాసార్లు సందేహం వచ్చేది, ఏదో ఒకసారి ఒక గేమ్లో ఏదో స్పీడ్ చూపించాడంటే ఓకే, లేదు ఫస్ట్లో వచ్చినప్పుడు లోపలికి బిగ్ బాస్లో చాలామందికి ఉబలాటం ఉంటుంది, కొత్త ఉబలాటం. కొద్దిమంది ఉంటారు బిగ్ బాస్లో, హిందీలో చూస్తాం బిగ్ బాస్ 1, 2, 3, 4 చాలా చూసాం, కొత్త పెళ్లి కొడుకుకి తొందర ఎక్కువ ఈ టైప్ లేదు అంటారు కదా, కొత్త పెళ్లి కొడుకు పొద్దురు కదా, ఈ టైప్లో ఉబలాటం ఎక్కువ ఉండి ఫస్ట్లోనేమో ఓ చేస్తారు, తర్వాత 3-4 వారాలు అయ్యే వరకు తుస్స అయిపోద్ది, ఎండింగ్ వచ్చేసరికి 10th week 11th week వచ్చేవరకు స్పీడ్ గీడ్ మొత్తం ఎగిరిపోద్ది. కానీ అఖిల్ అండి, ఫస్ట్ వీక్ ఏ స్పీడ్లో ఏ దూకుడుతో ఉన్నాడో వేగము, కదలికలు, బాడీ కదలికలు కానీ, గేమ్ లోపల టాస్క్ లోపల పరిగెత్తే విధానం కానీ, ఆ చేయి మూవ్ అయ్యే విధానం కానీ, ఫస్ట్లో ఎలా ఉన్నాడో లాస్ట్కి ఆల్మోస్ట్ వచ్చే వరకు అలాగే ఉన్నాడు, ఏం తగ్గలేదు స్పీడ్ అనేది. నేను ఇంకో స్టేట్మెంట్ కూడా ఇస్తాను, చాలా ధైర్యంగా ఇస్తాను, అన్ని బిగ్ బాసులు చూశాను కాబట్టి. మొత్తం 4 బిగ్ బాసుల్లో ఇప్పటి వరకు మొత్తం ఒక 70 మంది వచ్చింటారా, వైల్డ్ కార్డులు అందరినీ కలిపి, కోతిబొమ్మ చింటుగాడు లాంటి వైల్డ్ కార్డులను కూడా కలిపితే ఇంకా 80 మంది అవుతారేమో, మొత్తం 70 మంది దాకా వచ్చింటారు 4 తెలుగు బిగ్ బాసుల్లో. నాకు ఇష్టమైన కంటెస్టెంట్స్, ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు దాదాపు ప్రతి బిగ్ బాస్లో కూడా, వాళ్ళందరినీ కలిపి చెప్తున్నాను, మొత్తం 70 మందిని కలిపి చెప్తున్నానండి, ఇంత స్పీడ్గా బిగ్ బాస్ టాస్కుల్లో రియాక్ట్ అయిన వాళ్ళు లేరు స్పీడ్తో పోలిస్తే, అది అఖిల్ స్పీడ్. కానీ టాస్కుల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడదాం, ఒక పాయింట్ చెప్తాను, ఇంత స్పీడ్ ఉన్నా ఏమున్నా కానీ అక్కడ సమస్య కూడా ఉంది గేమర్. ఎస్, అందుకే నెక్స్ట్ ఈ పాయింట్ చెప్తున్నాను. మరి అంత స్పీడ్ ఉన్నాడు గేమ్లు ఆడపోతే ఎలా? ఎస్, గేమ్స్ ఆడాడండి. సోహెల్ గురించి మాట్లాడేటప్పుడు కూడా నేను మాట్లాడాను, గేమ్ ఎప్పుడొస్తుంది ఆడదాం, ఎప్పుడొస్తుంది ఆడదాం అని వెయిట్ చేస్తుండేవాడు. అయితే అఖిల్ ఎప్పుడొస్తుంది ఆడదాం, ఎప్పుడొస్తుంది ఆడదాం అని చెప్పి వెయిట్ చేస్తున్న టైం మనకు కనిపించలేదు, మిగతా టైము అంతా కనిపించలేదు. కానీ టాస్క్ అని ఏదైనా గేమ్ వచ్చినప్పుడు ఈ గేమ్ నేను ఆడాలి, ఈ గేమ్ నేను గెలవాలి, దాని మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఎస్, గ్రూపులుగా ఆడారు, గ్రూపులు లేకుండా ఆడారు, గ్రూపుల్లో ఆడినప్పుడు మళ్ళీ గ్రూపుల గొడవలు ఇవన్నీ మనం చూసాం. కానీ ఆ గేమ్ స్టార్ట్ అయిపోయినంత వరకు ఈ గేమ్ నేను గెలవాలి, ఈ గేమ్ నేను గెలవాలి, ఏం చేయాలి అదే ఉంటుంది మొత్తం. ఆ దూకుడు కానీ, ఆ చూపులు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ మొత్తం గేమ్ మీద ఉంటుంది, నేను గేమ్ గెలవాలి రా భయ్ అనేదే ఉంటుంది. అయితే ఒక్కోసారి గేమ్ ఆ గెలవడం అనేది మిస్ అయ్యే వరకు, సక్సెస్ కాకపోయేసరికి, ఆ తర్వాత వచ్చే ఆ రియాక్షన్స్ కానీ అవన్నీ కూడా దాదాపు నెక్స్ట్ డే వరకు కూడా కనిపిస్తుంటాయి అఖిల్ లోపల. అంటే టాస్కుల్ని అంత సీరియస్గా తీసుకుంటాడు, టాస్కుల్ని కూడా పొసెసివ్గా తీసుకుంటాడు, ఈ టాస్క్ నేను గెలవాలి, ఈ టాస్క్ నేను గెలవాలి అని చెప్పి. ఒక రకంగా మంచి లక్షణం అది టాస్క్ల విషయంలో, మనుషుల విషయంలో కాదు టాస్క్ల విషయంలో ఉండాలి మంచి లక్షణం. కానీ అది ఏందో ఏమో అండి, దురదృష్టమా లేకపోతే నెత్తి మీద శనిదేవుడు కూర్చున్నాడా, దరిద్ర దేవత నెత్తి మీద డ్యాన్స్ చేస్తుందో తెలియదు, కానీ
ఐపీఎల్లో ఆర్సీబీ టీం ఉంటుంది, నాకు ఇష్టమైన నాలుగు టీమ్స్లో ఆర్సీబీ టీం కూడా ఒకటి. ఏబీడీ ఉంటాడు, కోహ్లీ ఉంటాడు, యార్కర్లేసే వాళ్ళు ఉంటారు, నటరాజన్ లాంటి అసలు లేనోడు ఉండడు. ఈ బౌలర్ అటు ఇటు ఒక్కొక్క టీం నుంచి బౌలర్లు అందేస్తుంటారు, ఏదో చేస్తుంటారు. అన్నీ ఉన్న ఆర్సీబీ టీం పాపం ఎంత కష్టపడ్డా కానీ టాస్క్ లోపల సమస్య వస్తుంటుంది ఆర్సీబీ టీంకి. అది ఏం సమస్య వస్తుంది అనేది మనకు తెలియదు. అది సేమ్ అండి, ప్రతి టాస్క్ లోపల అఖిల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తాడు, చాలా పర్ఫార్మెన్స్ ఇస్తాడు, అంతా చేస్తాడు, ఎక్కడో తేడా కొడుతుంటుంది. ఆ పక్కన వేరే వేరే గ్రూపులు, ఇద్దరు గ్రూపులు గట్టి ఆడిన వాళ్ళు కూడా మహానుభావులు ఉన్నారు అఖిల్ గ్యాంగ్లో ఉన్నవాళ్లే. సోహైల్ కొంచెం పాపం, అరే ఇద్దాం రా భయ్ మనోళ్ళే కదా ఈ గేమ్ నేను గెలిచాను, వీడికి ఇది ఇద్దాం కానీ ఈ టైప్ ఉంటాడు. అందరూ సోహైల్ లాగా ఉండరు కదా, కష్టం. అదొకటి. తర్వాత ఇంకా వేరే వేరే డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ కూడా కొన్ని ఆ టాస్క్ లోపల ఎమోషన్స్, వేరే వాళ్ళు ఏదో అనడము, అరవడాలు, ఇక్కడ డైవర్ట్ అవ్వడము, ఇలాంటివి కొన్నిసార్లు జరిగి ఉంటాయి. బట్ బిగ్ బాస్లో అండి గేమర్ అని చెప్పి అని అంటే కొద్దిమంది మేం గేమ్ అరలాం, మేం గేమ్ అరలాం అని చెప్పి అనుకుంటున్నారు, కానీ అంత సీన్ లేదు. అక్కడ టాస్కులు ఆడే విషయంలో చూస్తే గేమర్ ఎవరు అని అంటే అఖిల్. సంచాలక్గా కూడా చాలా చక్కగా డ్యూటీ చేశాడు అఖిల్, చాలా బాగా చేశాడు, నాకు నచ్చింది. రెండుసార్లు ఆల్మోస్ట్ వచ్చింది కదా సంచాలక్ డ్యూటీ, ఎక్కడ కూడా దండగొడుతున్నట్టు చేయలేదు, న్యాయం న్యాయం మాట్లాడాడు. తను ఆడినప్పుడు కష్టపడ్డాడు, గ్రూప్స్గా ఆడారు, అవన్నీ ఉన్నాయి. బట్ గేమర్ అండి, రియల్ గేమర్. తర్వాత దిమాక్. దిమాక్ విషయంలో అండి గేమ్స్, అందులో ముఖ్యంగా టాస్క్లు ఆడేటప్పుడు నామినేషన్స్లో కూడా దిమాక్ వాడిన ఎక్కువసార్లు చాలా వ్యూహాత్మకంగా దిమాక్ వాడిన ఏకైక వ్యక్తి అఖిల్ అని చెప్పి నేనంటే మీరు కిందపడి గిలగిలగిల తన్నుకుంటారు నా మీద అనడానికి వస్తారు, కానీ అది నిజం. ఎందుకంటే అండి అతి తక్కువ సార్లు నామినేషన్స్లోకి వచ్చిన వ్యక్తి అఖిల్. మీరు మొత్తం చూసుకోండి, బిగ్ బాస్ ఏం ఫస్ట్లో సేవ్ చేయలేదు, బిగ్ బాంబుల ద్వారా సేవ్ కాలేదు, ఒకసారి మధ్యలో బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాక ఆ కెప్టెన్సీ ఇచ్చాడు, అది చూసాం మనం. ఎస్, అక్కడైతే అడ్వాంటేజ్ వచ్చింది. మొత్తం చూడండి మీరు, అతి తక్కువ సార్లు నా నామినేషన్స్ లోపల వాళ్ళందరితో కంపేర్ చేస్తే, అలా అతి తక్కువ సార్లు నామినేషన్స్లోకి రావాలి అని అంటే మిగతా వాళ్ళు చాలామంది సహాయం చేస్తూ ఉండాలి. దిమాక్ యూస్ చేశాడు, అన్ని రకాలుగానూ దిమాక్ యూస్ చేశాడు. సో తక్కువసార్లు నామినేషన్స్లో ఉన్నాడు వేరే వాళ్ళతో పోలిస్తే. తన ఫ్రెండ్స్ కూడా కొంతమంది అంటే తనకంటే ఒక్కసారి ఎక్కువ ఉన్నాడు తన దోస్తు. ఇప్పుడు సోహైల్ చూస్తే ఇక తన గ్రూప్లోనే దాదాపు ఉన్నటువంటి మోనాలు అయితే ఇక చెప్పక్కర్లేదు, ఆమె ఏందో కానీ ప్రతిసారి ఉంటుంది నామినేషన్స్ లోపల. అఖిల్ మాత్రం చేప పిల్ల తప్పించుకున్నట్టు తప్పించుకునేవాడు నామినేషన్స్ నుంచి. ఒక వీకెండ్ అయితే ఇద్దరి మధ్య, అఖిల్ అండ్ అభిజిత్ మధ్య సెట్ అయినట్టే ఉంది, అభిజిత్ నామినేట్ చేయలేదు అఖిల్ని, అఖిల్ నామినేట్ చేసి పడేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కూర్చొని చర్చ, అంతా కూడా మనకు గుర్తుంది. తర్వాత టాస్క్లు ఆడేటప్పుడు కూడా దిమాక్ అంతా యూజ్ చేసేవాడు, కానీ బాస్కెట్బాల్ టాస్క్ ఆడే టైంలో మనోడికి అర్థమైంది దిమాక్ యూజ్ చేస్తున్నాను అంత బాగానే ఉంది, కానీ నాకంటే ఎక్కువ దిమాక్ ఇక్కడ వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, నాకు మాత్రం ఏం సహాయం చేయట్లేదు, నా నుంచి సహాయాలు చాలా తీసుకుంటున్నారు అని చెప్పి అర్థమైంది. అప్పుడు ఓపెన్ అప్ అయ్యాడు, సీరియస్ అయ్యాడు. సరే ఆ డిస్కషన్ జోలికి వెళ్తే నేను ఎవరి తప్పు ఎవరి తప్పు అని చెప్పి నేను మళ్ళీ వేరే మాట్లాడాల్సి వస్తుంది. సో దిమాక్ అయితే యూజ్ చేశాడు బాగా, అన్ని రకాలుగా దిమాక్ యూజ్ చేశాడు. టాలెంట్ సకల కళా వల్లభుడు, చాలా కళలు ఉన్నాయి అఖిల్ లోపల. సరదాగా నవ్వుతూ అంటున్నాను కానీ సింగింగ్ అండి. ఎస్, సింగింగ్ ఉంది. సింగింగ్ ఎంత పెద్ద గొప్ప విషయం అంటారా, సింగర్స్ మామూలుగా పాడేది, యాక్టర్ అయినా డ్యాన్స్ చేస్తాడు, గేమ్ ఆడతాడు, టాస్క్లు ఆడతాడు. అంటే పక్క వేరే వేరే వాళ్ళు అంటే పులిహోర కలుపుతాడు, ఇవన్నీ కూడా వీళ్ళు కామెడీలు చాలా చేశారు లాస్ట్ 2 వీక్స్, జోక్ చేశారు, కామెడీ చేశారు, ఇవన్నీ నాగార్జునగర్ ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికైతే సకల కళా వల్లభుడు. డ్యాన్స్, పాటలు, యాక్టింగ్, పెయింటింగ్ కూడా వేశాడు ఒకసారి చూసాం కదా, అద్భుతంగా వేశాడు పెయింటింగ్ కూడా. సో ఇన్ని టాలెంట్స్ అండి ఒక వ్యక్తిలో ఉండడం అనేది బిగ్ బాస్లో ఉన్నటువంటి వాళ్ళలో, అది మాత్రం కేవలం అఖిల్ అని చెప్పి చెప్పక తప్పదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండి. ఆ లోపల జిమ్ చేస్తున్నటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, తక్కువ, అయ్యో కొద్దిమంది మహానుభావులు ఉన్నారు బిగ్ బాస్ 4, 3, 2 అని అని ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కండలు పెరుగుతున్న కొద్దీ నేను దాదాగిరి చేయొచ్చు అని చెప్పి అనుకుంటారు. ఇదో ప్రాబ్లం వస్తుంది కొన్నిసార్లు ఈ జిమ్లు చేసే వాళ్ళ దగ్గర, సరైన ట్రైనర్ కనుక లేకపోతే. ట్రైనర్స్ కూడా ఎలా ఉంటారంటే పాపం
చాలామంది ట్రైనర్స్ వీళ్ళ కార్డియో చేద్దామా లేకపోతే ఇంకేం చేద్దాము ఏమేమి వర్కౌట్స్ చేద్దాము దీని మీదే ఉంటుందప్ప. ఈ కండలు గిండలు పెంచే రాయిలు ఉంటారు కదా, అరే దాదాగిరి సైడ్ వెళ్ళకరా భయ్ అని చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు. కొద్దిమంది ఏంటంటే ఆ కండల గిండలు పెంచుతూ దాదాగిరి లెవెల్లో కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారు బిగ్ బాస్ 4లో. మరి అఖిల్ వెళ్ళాడా లేదనేది మీరు చెప్పాలి, బట్ నేను దాని గురించి కాదు మాట్లాడుతున్నది. ఎక్సర్సైజ్ అండి, ఎక్సర్సైజ్ అనేది పర్సనల్ డిసిప్లిన్కి సంబంధించింది. నీ ఎన్ని లక్షణాలని ఉండని, ఏమన్నా ఉండని, ఎన్ని సమస్యలన్నా ఉండని, ఎమోషనల్గా మంచి చెడు అన్నీ ఉండని, కానీ ప్రతిరోజు అండి ఎక్సర్సైజ్ చేయడం, ఆ డిప్స్ తీయడం కానీ జిమ్ చేయడం కానీ అఖిల్ని చూసి ఆ విషయం డెఫినెట్గా అందరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. యోగా విషయంలో మనం చూసాం మోనల్ ఎలా యోగా చేసుకుంటూ వచ్చారు, అది కూడా చూసాం మనం. సోహైల్ కూడా చేస్తున్నాడు జిమ్. వీళ్ళందరినండి అంటే ఈ పాయింట్ మనము చాలా చక్కగా నేర్చుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేయడం డెఫినెట్గా అంటే అది చాలా హెల్ప్ అవుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా జిమ్ చేయడం దాన్ని వదలకుండా ఉంటే వీళ్ళు యాక్టర్స్ అసలే ముందు ముందు చాలా బెనిఫిట్ ఉంటుంది, చాలా చాలా అవకాశాలు వస్తాయి సినిమా రంగంలో. కేవలం కొన్ని కొన్ని పాత్రలకు పర్సనాలిటీ అండ్ కనిపించాలి, ఒక పవర్ కనిపించినట్టు కనిపించాలి. సో డెఫినెట్గా అక్కడ హెల్ప్ అవుతుంది. క్యాపబుల్ అండి, ఎస్ అన్ని విషయాలకు క్యాపబుల్. లోపల గొడవ అయితే గొడవ ఉంటుంది, మాట్లాడడానికి మాట్లాడడం, అన్నీ ప్రతిదీ అప్పుడప్పుడు అలుగుతూ ఉంటాడు నాగార్జున గారు అంటుంటారు కదా, దానికి కూడా క్యాపబులే, ఫన్నీగా చెప్తున్నాను. బట్ క్యాపబిలిటీ అయితే చాలా ఉంది, టాస్క్లు ఆడడంలో, గేమ్ ఆడడంలో, అవసరమైతే హాట్ హాట్ డిస్కషన్లో ఉండడంలో కానీ అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి. బ్రేవ్, ఎస్ ధైర్యం అండి. నామినేషన్స్ లోపల మనం చూడొచ్చు, విడిగా ఉన్నప్పుడు కూడా చూడొచ్చు, అరే ఎవరన్నా ఉండను రా భయ్, నేను మాట్లాడేది మాట్లాడతా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడతాడు. తన గ్రూప్ వాడే మహబూబ్, మీరు అఖిల్ చూశారు కదా, మనకు సీక్రెట్ టాస్క్లో ఉన్న అవినాష్ వెళ్ళి మహబూబ్కు వార్నింగ్ ఇస్తుంటే మహబూబ్ సరదాగా అనిపించింది, ఎందుకంటే అవినాష్ సీక్రెట్ టాస్క్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు నేను వార్నింగ్ ఇచ్చినా నన్ను ఏమీ అనరు, ఇది కోపం తెప్పిస్తున్నాను అతిథికి ఏమన్నారు అవినాష్ అక్కడ అనేది ఏం లేదు. కానీ అఖిల్ అంతకుముందే వార్నింగ్ ఇచ్చాడు మహబూబ్కి, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు, ఇది కాదు నువ్వు మాట్లాడేది వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత నామినేషన్స్లో అభిజిత్ వర్సెస్ అఖిల్ వచ్చిన డిస్కషన్స్ మీరు చూడొచ్చు. నిజానికి మధ్యలో వీళ్ళు మోనాల్ని తీసుకురావడం, నిజానికి మోనాల్ని అఖిలే తెచ్చాడు ఫస్ట్ ఒకసారి, ఆ తర్వాత ఏమో పేర్లు ఎత్తకుండా అమ్మాయి అమ్మాయిని ఏదేదో చేశారు అంత మొత్తానికి, అదొక ఇక అది ముట్టుకుంటే మనకు అంటుకుంటుంది, రక్త చరిత్ర టైప్లో ఉంటుంది ఆ నామినేషన్స్ అన్ని గోళ. కానీ ధైర్యం, నిలబడి మాట్లాడడం, ఏదైనా కానీ మంచో చెడో ఏదో ఒకటండి మనసులో పెట్టుకొని, చాలామంది ఉంటారు బిగ్ బాస్లో అయ్యయ్యో మనసులో పెట్టుకొని మాట్లాడకుండా ఇంకేదేదో మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ, ఇలాంటిది ఏం లేదు, ఓపెన్గా మాట్లాడేయడమే. నామినేషన్స్ గురించి చెప్తున్నాను. ఆ విషయంలో అండి ఎవరెవరైతే సేఫ్ గేమ్లు ఆడకుండా నామినేషన్స్ చేశారో అందులో అఖిల్ కూడా ఉంటాడు. అయితే కొన్నిసార్లు నామినేషన్స్ అవి చేస్తూ ఉన్నప్పుడు తను చెప్పినటువంటి రీజన్స్ సరైన రీజన్సా కాదా అన్నది తర్వాత కాలం నిర్ణయించింది. ఒకటి రెండు నామినేషన్స్ కనుక మనం గమనిస్తే, ముఖ్యంగా మోనాల్ని ఫస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు చూస్తే అసలు రీజన్ వేరే ఉంది, ఆమెకు చెప్పిన రీజన్ వేరే ఉంది. ఆ విషయం కూడా మనకు ఒకరు రివ్యూవర్ పంపించారు. ఉంటుంది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డెఫినెట్గా ఉంటుంది, అయితే అది మోనాల్కి చాలా హెల్ప్ అయింది. ఆ విషయం ఆమె బయటకు వచ్చాక చెప్పింది అని ఒకరెవరో మనకు కామెంటర్ రాస్తే నాకు తెలిసింది, నేనేమి ఇంటర్వ్యూలో ఏం చూడలేదు మోనాల్ అవన్నీ. కానీ అఖిల్ నన్ను నామినేట్ చేయడం వల్ల ఆ ఫైటింగ్ స్పిరిట్తో నేను తర్వాత ఆడాను అని చెప్పి మోనాల్ దాన్ని తనకు పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంది. బట్ అఖిల్ ఆ రోజు నామినేట్ చేసినటువంటి రీజన్ వేరే రీజను అనేది ఒక చర్చ ఉంది. అంటే ఈమె టాస్క్లు ఆడట్లేదు అని కాదు, ఏదో అక్కడ ఒక రిఫ్ట్ లాంటిది వచ్చింది, ఒక గొడవ వచ్చింది, ఒక రిఫ్ట్ లాంటిది వచ్చింది, ఆ కారణంతో నామినేట్ చేశాడు అనేది చర్చ. బట్ ధైర్యం విషయంలో అండి సందేహం లేదు, పిరికివాడు కాదు, నిలబడి మాట్లాడతాడు, అవసరమైతే గొడవ ఉన్నా మాట్లాడతాడు, పారిపోడు, డెఫినెట్గా మాట్లాడతాడు. లాంగ్వేజ్ స్లాంగ్ అండి, ఎస్ లాంగ్వేజ్ స్లాంగ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చాడు కాబట్టి ఫేక్ స్లాంగ్ కాదు అది అఖిల్ మాట్లాడేది. ఇప్పుడు చాలామంది లోపల కొద్దిమంది మాట్లాడుతున్నప్పుడు ఫేక్ స్లాంగ్ మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెషన్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ని మాట్లాడడానికి ప్రయత్నం చేయడం. 24 అవర్స్ అక్కడ ఉంటారు కదండి, ఏదో ఒక అరగంట సేపు టీవీ ప్రోగ్రామ్ గంట సేపు ఏదో మాట్లాడుతున్నారంటే ఓకే, 24 అవర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్లాంగ్ని ఫేక్ చేయడానికి, లేకపోతే ఇంకేదో అబద్ధాలు మాట్లాడడానికి, రాని భాష ఇంకేదో రకంగా ఇంకేదో మాట్లాడడానికి, అయ్యవారిని చేయబోతే కోతయిందని ఆ టైప్లో ఏదేదో చేస్తున్నారు బిగ్ బాస్ 4లో. నేను చెప్పను వాళ్ళ పేర్లు.
అఖిల్ లాంగ్వేజ్ స్లాంగ్, హైదరాబాద్ లాంగ్వేజ్ స్లాంగ్, తన ఇంట్లో ఏం మాట్లాడతాడో, తన దోస్తులతో ఏం మాట్లాడతాడో అదే లాంగ్వేజ్ స్లాంగ్ ఉంది. ఎందుకు లాంగ్వేజ్ స్లాంగ్ గురించి ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒక కొన్ని పర్టికులర్ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడు ఏ ఎమోషన్తో చెప్తున్నాడు ఆయన అనేది ఈజీగా అర్థమైపోద్ది. అదే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఏ ఎమోషన్తో చెప్తున్నాడు అనేది అర్థం కాదు, కొన్నిసార్లు నెగిటివ్ ఎమోషన్ లాగా అర్థమవుతుంది. ఈ సమస్యలు ఉంటాయి. బట్ ఫేక్ చేయకుండా అండి, తను తెలుగు మాట్లాడాడు, మధ్యలో ఇంగ్లీష్ పదాలు అవన్నీ వచ్చినా కానీ బిగ్ బాస్ రూల్ ప్రకారం ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఎమోషనల్, ఎస్, ఎమోషన్ అనేదండి ఇట్స్ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. చాలాసార్లు అంటుంటాను నేను ఈ పదాన్ని, కొన్ని ఉంటాయి అట్లాంటివి. ఎమోషనల్ అంటే అలుగుతాడు, ఇవన్నీ నాగార్జున గారు కామెడీ చేశారు కదా, అలుగుతాడు, ఇవన్నీ చేస్తాడు, సీరియస్గా అలిగి పొసెసివ్నెస్ అని ఇక రకరకాలు వచ్చాయి నాగార్జున గారి దగ్గర. ఇక వీళ్ళే నామినేషన్లు చేసుకునేటప్పుడు ఇవన్నీ డిస్కషన్స్ ఉన్నాయి. కానీ ఎమోషన్ అనేది మీరు చూస్తే చాలాసార్లు ఎమోషనల్గా కనిపిస్తాడు, ఒక ఎమోషన్కి లోన్ అవుతుంటాడు. అంటే మంచి కానీ చెడు కానీ అది అలగడం అనండి, ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, ఎందుకు సోహెల్ దగ్గర కూడా ఏ పోరాబాయ్ అని ఒక రకమైన ఎమోషన్ ఏదైనా ఉంటుందో దాన్ని చూపించేస్తుంటాడు. బిగ్ బాస్ హౌస్ అనేదండి ఇట్స్ అ రియాలిటీ షో, చాలామంది మర్చిపోతారు, రియాలిటీ షో అది. తను తనకి ఏ ఎమోషన్ ఉందో చూపించాడు, నువ్వు అది నీకు ఇష్టమా కాదా, నాకు ఇష్టం లేదురా భయ్ అన్నావు, దట్ ఈజ్ ఓకే, నాకు ఇష్టం, దట్ ఈజ్ ఓకే. బట్ తను ఏంటనేది, తన రియాలిటీ అనేది యాజ్ ఇట్ ఈస్గా చూపించేశాడండి. ఎమోషన్స్ విషయంలో దాచుకోలేదు ఎక్కడ కూడా. అది రియాలిటీ షోకి ఆ లోపల వెళ్ళినటువంటి వ్యక్తులు ఇచ్చే గౌరవం. నన్ను అడుగుతుంటారు కొంతమంది కామెంట్స్ సెక్షన్లో ఎమోషన్స్ చూపించాలా వద్దా అని. ఎమోషన్స్ చూపించాలా వద్దా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎమోషన్స్ చూపించేశారు, దట్ ఈజ్ ఓకే. ఎస్, ఎమోషన్స్ ఫేక్ చేయకుండా ఉంటే అది గొప్ప విషయం. కొంతమంది ఏంటంటే ఎమోషన్ని మేనేజ్ చేయగలుగుతారు, ఎమోషన్ని చాలా చక్కగా మేనేజ్ చేయగలిగితే లైఫ్ స్కిల్స్, దట్ ఈస్ రియల్లీ గ్రేట్. నిజానికి అఖిల్ ఎమోషన్స్ని చూపించే స్థితి నుంచి ఎమోషన్స్ను మేనేజ్ చేసుకోగలిగే ఆ లైఫ్ స్కిల్స్ దిశ వైపు వెళ్తాడు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. అతనికే చాలా ఉపయోగపడుతుంది. ఇంటెలిజెన్స్ అండి, ఎస్, ఇంటెలిజెన్స్, స్మార్ట్ ఇవన్నీ అనగానే అభిజిత్ అభిజిత్ అంటుంటారు. ఇంతమందే చెప్పాను మనోడు నామినేషన్స్లో చేప పిల్ల కనుక వలలో నుంచి తప్పించుకున్నాడు, తప్పించుకునేవాడు నామినేషన్స్లో. అంతకంటే తెలివితేటలు ఏముంటాయండి, ఇంకా ఇంటెలిజెన్స్ అది. ఎందుకంటే లోపల ఫ్రెండ్స్ ఉన్నారు, శత్రువుల్లాగా కొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, గొడవలు ఉన్నాయి, అన్నీ మాట్లాడతాడు, అన్ని ఎమోషన్స్ చూపిస్తాడు, నెగిటివ్ ఎమోషన్స్ చూపిస్తాడు, తిడతాడు, అరుస్తాడు, సంచాలక్ తప్ప అంటాడు, ఏ నువ్వు 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 తప్పు చేసావు నువ్వు అంటాడు, ఇన్ని చేస్తాడు, నామినేషన్స్లో తక్కున్నాడంటే దట్ ఈస్ ద బ్యూటీ ఇంటెలిజెన్స్ అది. అంటే దాన్ని అవన్నీ కూడా మేనేజ్ చేయగలుగుతున్నాడు అనమాట అవన్నీ కూడా. తర్వాత నామినేషన్స్ రీజన్స్ అండి, నేను ఇంతకుముందే మొన్నాళ్ళు దాదాపు వచ్చినప్పుడు చెప్పాను. అలాగే ఒకటి రెండు సార్లు నాకు రీజన్స్ పెద్ద కనెక్ట్ కాలేదు అఖిల్ చెప్పినవి, బట్ 95% నాకు కనెక్ట్ అయ్యాయి అఖిల్ చెప్పిన రీజన్స్ అండి. కొన్ని కొన్ని రీజన్స్ ఎంత పర్టికులర్గా గమనిస్తాడంటే ఇతరులను చూసినప్పుడు, హర్యానా మీద ఒకసారి చెప్పాడు నువ్వు మధ్యలో ఏది వినకుండా వెళ్ళిపోతుంటావు హర్యానా అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అమరాశేఖర్ గారితో ఒక చర్చ అయింది, తర్వాత అభిజిత్ అయినప్పుడు చర్చ, ఆ మోనాల చర్చలు అవన్నీ పక్కన పెట్టండి, అవి కాకుండా విడివిడిగా ఉన్నవి. దాదాపు 95% రీజన్స్ స్ట్రాంగ్ రీజన్స్ చెప్పాడు, నిలబడి ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మాట్లాడాడు స్ట్రాంగ్గా. కొన్నిసార్లు తప్పు అయ్యి ఉండొచ్చు, కొన్నిసార్లు రైట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కానీ మనసులో పెట్టుకోకుండా చెప్పేశాడు. ఒక 5% మాత్రం మనసులో వేరే ఉంటే ఇంకో రీజన్ చెప్పి నామినేట్ చేశాడు అనేవి మాత్రం ఉన్నాయి. సో ఐ లైక్ దట్. నామినేషన్స్ అప్పుడు ఏమి ముసుగులేసుకోకుండా దాదాపు ఎక్కువ శాతం చక్కగా రీజన్స్ చెప్పాడు. తర్వాత కనెక్ట్ టు ఎల్డర్స్ అండి, ఇది చాలా గొప్ప విషయం. లోపల గంగవ్వ గారికి కనెక్ట్ అయ్యాడు. చాలామందికి పెద్దవాళ్లకు, ఇప్పుడు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవాళ్లకు, అన్ని ప్రాంతాలను నేను అనను, కొన్ని ప్రాంతాల్లో ఉన్న పెద్దవాళ్లకు అఖిల్ ఏం మాట్లాడుతున్నాడు అనేది ఆ కనెక్టివిటీ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు ఎట్లా చూస్తారు అఖిల్ని అని అంటే, హే చిన్నపిల్లడు రా భయ్, ఈ ఏజ్లో కాకపోతే ఎప్పుడు చేస్తాడు చెప్పు, చిన్నోళ్ళు లేదు 25 ఇయర్స్ పాతికెళ్ళి అలా
చూస్తూ కొద్దిమంది కనెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నేను కనెక్ట్ గాను. ఇప్పుడు కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు ఏది ఈ పాయింట్కి. ఇప్పుడు కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు కానీ, ఇప్పుడు సేమ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే కొంత కొన్ని ఇయర్స్ అటు ఇటు ఎక్కువ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, మనం చూసే కోణం అనేది డిఫరెంట్ ఉంటుంది. బట్ ఎల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసే కోణం వేరుంటుంది కొన్ని ప్రాంతాలలో. ఎందుకంటే రోజు వాళ్ళ ఇంట్లో అలాంటి వాళ్ళని చుట్టుపక్కల సమాజంలో చూస్తుంటారు, నార్మల్గా చూస్తుంటారు. సో నార్మల్గా కనిపిస్తాడు కొన్నట్లే, ఏముంది అలిగింటారా భయ్ ఆ అమ్మాయి ఏదో ఆ వీడేదో అన్నాడు అరచిండ్లు. ఇలా తీసుకునే కనెక్టివిటీ అనేది అఖిల్ విషయంలో కొన్ని ప్రాంతాల్లో చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది మనకి. సెంటిమెంట్ ఉందండి, మదర్ సెంటిమెంట్ ఉంది, లోపల సెంటిమెంట్స్ ఉన్నాయి. అంటే మరీ రాయిలాగా అలా లేడు, సెంటిమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బాధపడ్డం కానీ అవన్నీ ఉన్నాయి. ఒక్కోసారి తనే మళ్ళీ ఏదో సీరియస్గా మాట్లాడతాడు, ఇవన్నీ కంటిన్యూ చేస్తాడు. ఒకటి రెండు రోజులు కంటిన్యూ అయినట్టు ఉంటుంది కొన్ని ఎమోషన్స్ అవన్నీ. మళ్ళీ తర్వాత ఒక సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎస్, ముందు అది ఇవ్వండి. మొత్తానికి అఖిల్ విషయంలో నేను చెప్పదలుచుకున్నటువంటి విషయాలు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఎవరి విషయంలో కూడా నెగిటివ్ విషయాలు అవన్నీ నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఈ టైంలో అని చెప్పి, అందుకని ఎవరి కూడా నేను మాట్లాడట్లేదు. అది కారణం. వీడియో నచ్చితే లైక్, నచ్చబోతే డిస్లైక్ కొట్టేయండి. ఓట్లు ఎవరికి వేయాలనుకుంటారో మీ ఇష్టం. టీ మిక్స్చర్ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ అవ్వండి. ధన్యవాదాలు.